చేస్తారు ఇస్తాడు 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 తీసుకెళ్లి బొక్కలు ఆడతారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో చేసిందని కేసారు కదా బొక్కలు అట్లానే ఇలాంటి వ్యక్తులు చేస్తున్నారు కేసారు కదా అట్లానే చేస్తారు మళ్ళీ మళ్ళీ మీకు బుద్ధి రావాలంటే అలా చేస్తే బుద్ధి వచ్చింది ఎన్నిసార్లు పోయినా మీకు బుద్ధి రాదు ఇట్లాంటి చేసి ఇట్లాంటి చేస్తారు వెళ్ళారు జైలుకి వరకు పోరు నేను రూల్స్ పాటించను నేను ఇష్టమంతోడు దాడులు చేస్తా ఇష్టమంతోడు బూతులు లేకపోతే రెండు పీకి లోపలేస్తారు రెండు పెట్ట 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 లాగి పీకి లోపలేస్తారు అయినా సిగ్గు రాలేదనుకో ట్రీట్మెంట్ ఇస్తారు అయినా రాబట్టి ట్రీట్మెంట్ ఇస్తారు ప్రసాద్ గారు ప్రసాద్ గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ప్రసాద్ గారు అరే మేము పాదయాత్ర చేసేటప్పుడు కూడా మా షెడ్యూల్ ముందే ఇచ్చి ఎస్పీ గారు పర్మిషన్ తీసుకొని మేము వెళ్ళే రూట్ ఇది ఇదిగోండి ఇక్కడ బయట రోడ్ల మీద రికార్డ్ డాన్స్ లాగి పీకుతారు సినిమా రికార్డ్ డాన్స్ చెప్పులు తీసుకొని చెప్పులు తీసుకొని మళ్ళీ అదే ప్రజలు అంటారు ప్రసాద్ గారు కూడా వేయడానికి మీరేం దగ్గర చెప్తున్నారని నేను క్లియర్ గా చెప్తుంది ఏంటంటే నామినేషన్లు అవి ఏం ఇవ్వకుండా యునానిమస్ గా గెలవడానికి ఎలాంటి వెసులుబాట్లు తీసుకుంటారో అందరికీ తెలిసిన విషయమే ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజులకి ఒక కార్యాచరణ చాలా ఇంపార్టెంట్ భావావేశాలతో ప్రసాద్ గారు ఒక్క నిమిషం నేను మీకు చదివి వినిపిస్తా 50,000 నామినేషన్లు వేశారు ఎంపీడీసీ ఎలక్షన్లకి